हेलो गाइस अंदर की नमस्कार वेलकम टू दीपिका मैक्साइ। सो ईरोजु मैं चानल्लो वीडियो एंटे मैं तिरुमल गिरी अने गुड़ की वेलाम। सो अदे वीडियो पेटबोना ऐस यूजुअल इध टेंपल काबट्टी दीन गुरी कोई इनफर्मेशन गैदर चसा अदा नीन वीडियो चुप्त। सो स्टे ट्यून वीडियो ने स्टार्टिंग एंडिंग वरक चूँ मिम्मेल्ल मल्ल कल। ओके सो गाइस मेमैते तिरुमलगिरी वेल्लिपोयामन्नमाट। सो वेल्लंगाने स्वामीवारिनी दर्शिंचुकुने मुंदु इट्ला पाल पोंगल अनेदैते मेमु प्रतिगा चेस्तामु। सो इदि कूडा वच्चेसि बयटे पोंगिच्चे शाल उंटुंदन्नमाट पाल पोंगल शाल। सो लोपलकि वच्चेसि मनकि गैस स्टव्स अवैलबल उंटाय अंड बयट इला पुल्लल पै मीद चेयोच्चु। इला मेमु प्रति इयर पुल्लल पै मीद चेस्तुन्नाम काबट्टि पक्कने ఒక రావి చెట్టు ఉంది అండ్ అలాగే పక్కన వేప చెట్టు ఉంది। సో అక్కడ చెట్టు దగ్గర కూర్చోని నేను పాలైతే పొంగిస్తున్నాం అన్నమాట। సో అయితే నేను తిరుమలగిరి గురించి నేను ఒకటి చెప్తాను అన్నాను కాబట్టి స్టార్ట్ చేస్తున్నాను। అసలు యాక్చువల్లీ వచ్చేసి తిరుమలగిరిలో మనకి వెంకటేశ్వర స్వామి దర్శనం ఇస్తారన్నమాట। కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇది తిరుమలగిరి టెంపుల్ అన్నమాట। తిరుమలగిరి అనేది హైదరాబాద్ లో ఉందన్నమాట, అది వేరేది। సో ఇక్కడ వచ్చేసి మనం తిరుమలగిరి టెంపుల్ లో ఉన్నాం। ఇక్కడ చూస్తున్నారు కదా అక్కడ చెట్టు ఉంది కదా, చెట్టు దగ్గర పసుపు రాసి బొట్టు పెట్టి దీపం వెలిగించి ఆ తర్వాత అక్కడ చెట్టు దగ్గర స్వామివారిని ఉంచుకున్నట్టు చేసి స్వామివారికి పూజ చేసి ఆ తర్వాత మనం ఆ దాని మీద ప్రసాదం అయితే పెడతాము। సో ఇక్కడ మేము వండిన ఏదైతే ప్రసాదం ఉందో అది తీసుకెళ్లి పెట్టామన్నమాట। ఇక్కడ చూసారు కదా అక్కడ నామం లాగా బొమ్మ వేసి అంటే పసుపు కుంకాలతో అలా చేసి ప్రసాదం పెట్టాము। ఆ తర్వాత చెట్టు దగ్గరే కుబ్బరికాయ కొట్టేసామన్నమాట। సో అక్కడ వచ్చేసి స్వామివారికి హారతి ఇవ్వడం ఇదంతా జరిగింది। అండ్ ఇక్కడ వచ్చేసి అసలు తిరుమలగిరిలో స్వామివారు భరద్వాజ మహర్షి ఉన్నారు కదా, ఆయన చేసిన యాగాలు అలాగే తపస్సు మెచ్చి శ్రీమన్నారాయణ్ని ఎలాగైనా దర్శించాలి అని ఆయన చేసిన యాగాలకి పూజలకి యజ్ఞాలకి అలాగే తపస్సుకి మెచ్చి స్వామివారు తిరుమలగిరి పర్వతంపై వెంకటేశ్వర స్వామిగా వెలిసారన్నమాట। సో ఇదేనండి ఇక్కడ స్వామివారు మార్నింగ్ 6:30 6:30 నుంచి సాయంత్రం 5:30 వరకు గుడి తెరిచే ఉంటుంది మనిలోపి స్వామివారిని దర్శించుకోవాలన్నమాట। సో మనం బయలుదేరైతే మార్నింగ్ వెళ్ళిపోయాము, లైక్ మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి అందరం కలిసి వెళ్ళాం అన్నమాట। సో మార్నింగ్ 7 కల్లా బయలుదేరిపోయాము, రీచ్ అయ్యేటప్పటికి 9:30 అయింది అండ్ వెంటనే పాలు పొంగళ్ళు చేసేసుకొని స్వామివారిని దర్శించుకోవడానికి అయితే వెళ్ళాము। చూస్తున్నారు కదా ఇది ఆర్చ్ అన్నమాట, స్వామివారి గుడికి స్టార్టింగ్ ఆర్చ్ చూసారు కదా। సో ఇక్కడ ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్ లో మనకి వినాయక స్వామిది ఉంటుంది అండ్ అలాగే ఆంజనేయ స్వామి గుడులు అయితే ఉంటాయి అన్నమాట। చూడండి ఇక్కడికి వచ్చేసి మనం ఆంజనేయ స్వామి గుడి అన్నమాట ఇది। సో ఇక్కడ మా చరిత కూడా గంట కొట్టడానికి ట్రై చేసింది అన్నమాట, చూస్తున్నారు కదా గంట కొట్టేటప్పుడు మామూలుగా అరవలేదు తను। అండ్ ఇంకా స్వామివారిని అంటే ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తర్వాత మళ్ళీ తిరిగి స్ట్రైట్ గా వెళ్తూ ఉంటే గనక మనకి ఇలాగా స్వామివారి పాదాలు అయితే కనిపిస్తాయి। అంటే ఎంట్రన్స్ కి మనం పైకి కొండెక్కాలంటే ఎక్కడైనా సరే మనకి మెట్లు కంపల్సరీ ఉంటాయి కాబట్టి మెట్లకి ఎదురుగానే స్వామివారి పాదాలు అయితే ఉన్నాయి। సో అక్కడ పసుపు కుంకుమ వేసి దండం పెట్టుకొని మనం మెట్లెక్కుతూ పైకి వెళ్ళాలన్నమాట। ఇక్కడ మెట్లు వచ్చేసి చాలా ఉన్నాయి। సో మెట్ల దారి మధ్యలో ఒక చోట సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా మనం దర్శించుకోవచ్చు అన్నమాట। మా చేత చూసారా ఎంత చక్కగా మెట్లు ఎక్కుతుందో, అండ్ ఇక్కడ చూసారు కదా కింద నుంచి వ్యూ అయితే అలా ఉంది అండ్ ఇక్కడే నేను చెప్పిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి అన్నమాట। సో స్వామివారు ఉన్నారు అంటే పుట్టలాగా ఉంటుంది అండ్ వెనకాల పడగలు అయితే ఉంటాయి। నేను ఇంకా పైకి వచ్చేసిన తర్వాత క్యూ లోకి వెళ్ళాం అన్నమాట। సో ఇక్కడ స్వామివారి చుట్టూ ఒక ప్రదక్షిణ చేసినట్టు ఉంటుంది అన్నమాట, క్యూ వచ్చేసి దర్శించుకొని బయటకు వచ్చేసామన్నమాట స్వామివారిని। వీడియో తీయకూడదు కాబట్టి నేను ఇట్లా బయటికి రాగానే చూస్తున్నారు కదా లోపల ఎక్కడైతే ఉన్నారో అక్కడే తీసాను వీడియో। అండ్ స్వామివారిని దర్శించుకొని బయటికి రాగానే వరాహ రూపం అని చెప్పేసి ఇట్లా ఒక రాయి రూపంలో వెలసి ఉంటుంది, ఆ తర్వాత
ఇక్కడొచ్చేసి మనం స్వామివారి ధ్వజస్తంభం దగ్గరకు వచ్చాము. ఎంట్రన్స్ ఎలా ఉంటుందో అలాగే ఎదురుగా ఒక పెద్ద కిటికీ ఉంది. నెక్స్ట్ వచ్చేసి స్వామివారిని దర్శించుకున్న తర్వాత మనం పైకి వెళ్తే అందుకని అంతా తిప్పుతున్నా కానీ మూసుకో, మరి వచ్చే వాళ్ళు రావాలి కదా. చెరీ నిద్రపోతున్నా. సో చూసారు కదా, మేము పైకి వెళ్తూ ఉన్నామన్నమాట. అంటే స్వామివారిని దర్శించుకొని బయటికి రాగానే కుడివైపున కొంచెం లోపలికి వెళ్తే మెట్ల మార్గం అనేది అయితే ఉంటుంది. ఆ మెట్లకి పైకి వెళ్తే గనక మనం శివాలయాన్ని చేరుకుంటాము. సో శివాలయం వెళ్ళే మధ్యలో మెట్లకి ఎడం పక్కన కొండలాగా అయితే ఉంది చూసారా. ఆ కొండ మీద అందరూ రాళ్ళు పెట్టుకున్నారనమాట ఒకదాని మీద ఒకటి. అంటే ఇంటి కోరిక కోసం అట్లా పెడుతూ ఉంటారు. ఇది నేను చాలా సార్లు మీకు మా వీడియోలో చెప్తా ఉంటాను. ఇలాంటి నమ్మకాలు మీకు ఎవరికైనా ఉంటే గనక దయచేసి కింద కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ మేము చూసారు కదా, ఒక ప్రదక్షిణ చేసి లోపలికి స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్దామని చుట్టూ తిరుగుతున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది రావి చెట్టు అనమాట. సో ఇక్కడ వచ్చేసి సంతానం కోసం, వాళ్ళకి ఉన్న కష్టాలు పోవడం కోసం మొక్కుబడులు అలా అయితే కట్టారు, ముడుపులు కట్టారు. సో లోపల స్వామివారిని దర్శించుకున్నాం. ఇక్కడ ఏంటంటే మా తమ్ముళ్ళు ముగ్గురికి అంత ఎండలో 10 మినిట్స్ కూర్చుంటే ఒక్కొక్కరికి 50 రూపీస్ ఇస్తానని చెప్పాను. అక్కడ ఎండ ఎలా ఉందంటే చేయి పెడితే కాలిపోయే విధంగా ఉందన్నమాట. సో అందుకని వాళ్ళు అంత నిగ్రహంగా కూర్చున్నారనమాట. సో మనకి ఇక్కడ స్వామివారి ప్రసాదం వచ్చేసి లడ్డు అండ్ పులిహోర ఉంటాయి. లడ్డు వచ్చేసి 1 15 రూపీస్ అండ్ పులిహోర వచ్చేసి 10 రూపాయలు అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చిన వాళ్ళకి భక్తులకి సత్రాలు కూడా 2 అవైలబుల్ గా ఉన్నాయి. ఫుల్ వాటర్ అండ్ పవర్ సప్లైతో 2 సత్రాలు వచ్చిన భక్తుల కోసం ఉంచారనమాట. అండ్ ఈ గుడి వచ్చేసి మనకి జగ్గపేట మండలంలో అంటే గుంటూరు డిస్ట్రిక్ట్ లో మాడిపాడి చోట ఉందన్నమాట. అసలు ఈ కొండ వచ్చేసి ఆశ్రమం ఆకారంలో ఉండేదన్నమాట. కృష్ణానది పక్కనే ఉన్న ముక్త్యాల అనే ఊరు నుంచి భరద్వాజ మహర్షి స్వామివారి దర్శనం కోసం కోరారు అనేది అక్కడి వాళ్ళు చెప్తున్నారు. ఇది గుంటూరు జిల్లాలో ఉంది. అండ్ అలాగే స్వామివారు అక్కడ ఇలా ఉంటారనమాట, పద్మావతి శ్రీదేవి సమేతంగా. ఇక్కడ వచ్చేసి తిరుమలగిరిలో స్వామివారు 12 నామ రూపంలో వెలిసారనమాట. ఇక్కడ కళ్యాణ మహోత్సవం వచ్చేసి చైత్ర మాసంలో శుద్ధ పౌర్ణమి నాడు జరుగుతుంది. ఇక్కడికి 24 అవర్స్ ఆ ఊరు మొత్తంలో పవర్ సప్లై ఖచ్చితంగా ఉంటుందన్నమాట. అండ్ చాలా మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు. ముఖ్యంగా కార్తీక మాసంలో చైత్ర మాసంలో స్వామివారిని దర్శించుకోవడానికి అండ్ పాలు పొంగళ్ళు చేసుకుంటారు. స్వామివారికి పాలు పొంగళ్ళు చేయలేని వాళ్ళు బియ్యము బెల్లము పప్పు ఇచ్చి పూజారి గారికి అలా కూడా స్వామివారికి నైవేద్యం పెట్టుకుంటారనమాట. హాయ్ గాయ్స్, వీడియో అయితే చూసారు కదా, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ అందరూ మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయండి. అండ్ మన ఛానల్ పేరు దీప్కా మ్యాగజైన్. ఒక్కసారి ఛానల్ని విజిట్ చేసి మనకి ఛానల్లో మంచి మంచి వీడియోస్ అనేవి అయితే ఉన్నాయి, లైక్ కుకింగ్ గురించి ఉంది, బ్లాగ్స్ ఉన్నాయి, కామెడీ షార్ట్స్ ఉన్నాయి, అండ్ ఇంకా చాలా ఇన్ఫర్మేషనల్ వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట. ఒకసారి వెళ్ళి చూడండి. 2-3 వీడియోలు చూసిన తర్వాత నచ్చితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ని ఆన్లో పెట్టుకోండి. Thanks for watching guys. See you in the next video. Bye.